శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే బరువు పెరుగుతారని, దీంతో కీళ్లు త్వరగా అరిగిపోయే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ చల్లా భావతేజ పేర్కొన్నారు. రమణపేట రాయుడుపాలెం ఏపీ ఎస్పీ 3వ బెటాలియన్ పోలీస్ విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో భావశ్రీ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం శారీరక వ్యాయామం లోపించడంతో స్థూలకాయం ఏర్పడుతుందన్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అంజు ఐకేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, డాక్టర్ చల్ల భావతేజను ఘనంగా సత్కరించారు. సంఘ అధ్యక్షుడు డివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రయాణాలు బండి మీద కుదుపుల్లో ప్రయాణాలు వీలైనంత రోడ్డు బాగాలేన స్లోగా వెళ్ళడం, అది ఎక్కువగా ఎక్కువ సమయం బరువు ఎక్కువ సమయం డ్రైవింగ్ చేయకుండా ముందు కొంగి చేసేటప్పుడు ఎక్కువ సెల్ ఫోన్ చూడటం, ముందు కొంగి కాకుండా నిటారుగా కూర్చుని మెడ వంచకుండా చూస్తే కొంచెం ఈ మెడ సమస్య తర్వాత నడుము సమస్యలు కొంచెం అదుపులో ఉంటాయి. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుకోండి. ఎక్కువగా మెడికల్ షాప్కి వెళ్ళి లేదంటే బైవిల్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం వ్యాయామాలు చేస్తూ పోస్చర్ కరెక్షన్ అంటే సరిగ్గా కూర్చోవడం, నిటారుగా కూర్చొని చేసుకోవడం, బరువులు తగ్గించడం, బరువు ఉండడం, ఒబేసిటీ బరువు కూడా తగ్గడం, కంట్రోల్లో ఉండడం, తర్వాత వాకింగ్ వ్యాయామాలు కరెక్ట్గా చేయడం చేస్తే ఆర్థోపెడిక్ సమస్యలన్నీ కంట్రోల్లో ఉంటాయి. 70+ అండ్ 99 95 వరకు ఉన్నారు సార్ మా దగ్గర. వీళ్ళందరికీ కూడా మోకాళ్ళతో బాధపడుతున్నారని, అన్ని విధాల కండిషన్తో బాధపడుతున్నారని తెలియజేయడం వల్ల బాగున్నారు సార్. ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ వారికి. మా అసోసియేషన్ తరఫున, మా కుటుంబ తరఫున, తప్పని సోదరికి, డాక్టర్ గారికి, డాక్టర్ మేడం గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.